నమస్తే విజన్స్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. తాగి వాహనం నడిపినా పర్వాలేదనే భావన పోయేలాగా శిక్షలుండాలని జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ చెప్పారు. ఏలూరు కలెక్టరేట్ లో బుధవారం జరిగిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహనలు కలిగించాలని, ప్రతి ఒక్కరూ వీటిని పాటిస్తే ప్రమాదాలకు ఆస్కారం ఉండదని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ప్రవేశించే అన్ని వాహనాలకు వెనుక రేడియం స్టిక్కర్లు ఉండాలని, అతివేగాన్ని నిరోధించాలని భాస్కర్ వివరించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ కె ఈశ్వరరావు, రవాణా శాఖ ఉప కమిషనర్ సత్యనారాయణమూర్తి, ఆర్టీసీ ఆర్ఎంవి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీఆర్ఎండి ఎస్సీపీఆర్ 10 ఇచ్చారు, చూపిస్తున్నారు. మున్సిపల్ లిమిట్స్ 33కి 33 ఏటీఆర్ ఏం చేశారు తీసుకున్నారు దగ్గర. తర్వాత రోడ్ సేఫ్టీ ఆడిట్ ఏంటంటే ఎన్ని సంవత్సరాల నుంచి 28 లక్షలు శాంక్షన్డ్ ఈ కథ అంతా చూపిస్తున్నారు మేడం. ఆర్ఎండి మన రోడ్ యాక్సిడెంట్ అయినాయి. నౌ దే ఆర్ ఫిక్సింగ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యూ. యూఆర్ వెరీ పార్టీ టు ద క్రిమినల్ కేస్. గుడ్ వి స్టార్టెడ్ విత్ ఆర్ఎండి. నేషనల్ హైవే కూడా వచ్చి రేపు మా ఆయనగారే పడుతున్నాడు కరెక్ట్ అనకుండా ఆర్ఎండి మీద కూడా పెట్టాం. ప్రాధాన్యత రంగాల అధికారులు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అధిగమించాలని జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ చెప్పారు. ఏలూరు కలెక్టరేట్ లో ఈ శాఖ అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్షించి మాట్లాడారు. రైతులు ఉద్యాన పంటల సాగుకు మొగ్గు చూపేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని భాస్కర్ తెలిపారు. అలాగే పట్టుపురుగుల పెంపకంలో ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను రైతులకు వివరించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఆక్వా సాగు రైతులకు మత్స్యశాఖ అధికారులు తగు సూచనలు సలహాలు ఇవ్వాలని భాస్కర్ వివరించారు. ఈ సమావేశంలో సిపిఓ కె సురేష్ కుమార్, ఉద్యాన శాఖ ఏడి దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. మల్చింగ్ ఊరు ఆర్గానిక్ మల్చింగ్ వీటన్నిటికీ మనం మంది ఇచ్చాను, కానీ మీరేదో 15 టైం మీద టైం పాస్ చేసి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. బ్యాక్ హౌసెస్ ఇది వల్ల అవట్ల ప్లాస్టిక్ క్రేట్స్ ఏంది నేను మాట్లా ప్లాస్టిక్ క్రేట్స్ కూడా మీరు చేయలేకపోతే మీకు ఏమీ చేయలేదు. ఎక్కడ దాకా వచ్చింది ఎక్విప్మెంట్ ట్రైనింగ్స్ అన్నీ పూర్తి అయిపోవాలని చెప్పారు, కానీ ఇప్పటికీ కూడా ఏమీ కదులుతున్నట్టుగా లేదు. మరి యాసిడ్ డ్యామ్ పూర్తి కాలేదు నిన్నారెడ్డి కొడుకు సార్, యాసిడ్ డ్యామ్ పెండింగ్ ఉంది, కోకో కూడా పెండింగ్ ఉంది, ఇంకా కోకో అయిపోతలేండి, గోవా పెండింగ్ ఉంది, యాసిడ్ డ్యామ్ గోవా పెండింగ్ ఉంది, పపాయా పెండింగ్ ఉంది, హైబ్రిడ్ వెజిటబుల్ సీడ్స్ కొంచెం పెండింగ్ ఉంది, పర్మనెంట్ పెండల్స్కి. తమ సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు బుధవారం చేపట్టిన సమ్మెలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో బ్యాంకులు పనిచేయలేదు. ఉద్యోగులు ఏలూరు ఆంధ్ర బ్యాంక్ జనరల్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. బ్యాంకుల విలీనాన్ని ఆపివేయాలని, కార్పొరేట్ సెక్టార్లో మొండి బకాయిలను వసూలను చేపట్టాలని, పే రివిజన్ కమిటీలో న్యాయం చేయాలని ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ నాయకులు కె శ్రీనివాసరావు, ఏఐటీయూసీ నాయకులు బండి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మండలంలో దాల్వా సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మండలంలో 15,000 ఎకరాల్లో సాగు చేపట్టారు. ఒక పక్క పంట దమ్ము పనులు చేస్తుండగా మరో పక్క వరి నాట్లు వేస్తూ సాగు పనుల్లో రైతాంగం బిజీగా ఉన్నారు. సుమారు 500 ఎకరాల్లో వరి నాట్ల యంత్రంతో నాట్లు వేస్తున్నారు. బెంగాల్ నుంచి వలస కూలీలు రావడంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. మండలంలో 30% వరి నాట్లు పూర్తయ్యాయని మండల వ్యవసాయ అధికారి అన్నదాత గంగాధర్ చెప్పారు. బల్లిపాడు, గుమ్మంపాడు, ఈడూరు, కొమ్మర, కేసముద్రగట్టు, కంచుమరు గ్రామాల్లో వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బెంగాల్ కూలీలు వలస క్రమంగా నాట్లు వేయడంతో పాటు కూలీ ఖర్చులు కూడా తక్కువగా ఉండడంతో అధిక శాతం మంది వీరితోనే నాట్లు వేయిస్తున్నారు. అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్డులో గల శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నెలకొల్పిన భవానీ పీఠంలో శ్రీ అలివేలు మంగతాయారు అమ్మవారికి గురువారం ఉదయం
భవానీ భక్తులచే విశేష అభిషేకాలు, సాయంత్రం అఖండ జ్యోతి ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు వడపల్లి సత్యనారాయణాచార్యులు తెలిపారు. ఈ నెల 28న రాత్రి భవానీ అయ్యప్ప భక్తులచే నిప్పుల గుండం తొక్కే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, భక్తులందరూ హాజరు కావాలని అర్చకులు సత్యనారాయణాచార్యులు గురు భవానీ వట్టికుట్టి వెంకటేశ్వరరావు కోరారు. ఇటీవల విడుదలైన నువ్వు కేర్ ఆఫ్ నేను సినిమా ట్రైలర్ దళితులను కించపరిచే విధంగా ఉందని, సినిమా డైరెక్టర్ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్ఐ విఎస్ వీరభద్రరావుకు దళిత నాయకులు బుధవారం ఇంత పత్రాన్ని అందజేశారు. సినిమా ట్రైలర్లో అజపకర పదజాలంతో కుల మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా, ప్రజల మనోభావాలను ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయని దళిత నాయకులు బుంగా ఇమానియేలు, మేళం విజయ ప్రభాకర్, గొల్లపల్లి నాని, బహుజన్ నాయకులు పేర్కొన్నారు. బల్లిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో గత ఏడాది 10th ప్రతిభ కనపరిచిన ముగ్గురు విద్యార్థులకు ఆఫ్తా వారు నగదు బహుమతులు అందజేశారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జంగం స్వామిరాజు బుధవారం తెలిపారు. గుంటూరులో కిలారి కోటేశ్వరరావు కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో 10th టాపర్లు వనపల్లి సత్యసూర్యకుమారి, గంధం నాగసుబ్రహ్మణ్యం, ప్రగడ మణికంటలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున అందజేశారని చెప్పారు. మెరిట్ విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసిన అంబటి సురేష్ యుఎస్ఏకు పాఠశాల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నగదు బహుమతులు అందుకున్న విద్యార్థులను హెచ్ఎం జంగం స్వామిరాజు, ఇన్ఛార్జి హెచ్ఎం ఎస్ పురుషోత్తం, గణిత ఉపాధ్యాయుడు విఆర్వి సత్యనారాయణ, ఉపాధ్యాయులు అభినందించారు. తణుకులో చేపట్టిన పలు అభివృద్ధి పనులు జనవరి 7వ తేదీలోగా పూర్తయ్యేలాగా చూసి ముఖ్యమంత్రి ద్వారా 7న ప్రారంభోత్సవాలు జరుపుకునేలాగా సహకరించాలని తణుకు శాసనసభ్యుడు ఆర్మిన్ రాధాకృష్ణ కోరారు. మున్సిపల్ చైర్మన్ పరి వెంకటబాబు, కలగర వెంకటకృష్ణ, కమిషనర్ జి సాంబశివరావు, డిఈ చంద్రశేఖర్, ఏఈశ్వరెడ్డి, పెరవరి రామకృష్ణ, తాతపూడి మారుతిరావు పనులను పరిశీలించారు. మహిళా ప్రసూతి ప్రత్యేక విభాగం, లారీ స్టాండ్, దేవస్థానం, షాపింగ్ కాంప్లెక్స్ తదితర పనులను పరిశీలించారు. ప్రారంభోత్సవాలకు సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ డాక్టర్ దొమ్మేటి సుధాకర్ జన్మదినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. తణుకు శాసనసభ్యుడు ఆర్మి రాధాకృష్ణ, మున్సిపల్ చైర్మన్ పని వెంకటబాబు, కలగర వెంకటకృష్ణ, మంత్రి వెంకటరత్నం, జడ్పీటీసీ ఆత్మగురు బుల్దర్రాజు, తాతపూడి మారుతిరావు, జి వెంకట్రావు, కంటిపూడి రాంబాబు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆహుతుల సమక్షంలో సుధాకర్ కేకును కోశారు. బాబు రక్షణ రన్నూర్ రన్నూర్ రైట్ ఎలా చూడండి సార్ అందరూ జనం మళ్ళీ మాట్లాడాలి అదే సార్ బాబు గారు ఆయన ఎలా చూడండి కట్ చేయండి నాన్న పెట్టు బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం తణుకు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని నాయకులు సందర్శించారు. రోగులను కలుసుకుని సౌకర్యాలపై ఆరా తీశారు. పారిశుద్ధ్య సిబ్బంది కొరతను గుర్తించారు. అగ్నిమాపక పరికరాల కొరత ఉన్నట్లు గుర్తించారు. నూతన ఆసుపత్రి భవనానికి కేంద్ర నిధులు ఇచ్చినట్లు తెలిపారు. లిఫ్ట్ కు ఎంపీ నిధులు కోరినట్లు తెలిపారు. బీజేపీ నాయకులు చుండూరు శేషశాస్త్రి, వార్డు కౌన్సిలర్ మల్లి రాధాకృష్ణ, కూసంపూడి సూర్యనారాయణమూర్తి, పెరుమచ్చ సోమసుందర సత్యనారాయణరాజు, నాగల సత్య తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 28న ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో జరిపే జేఏసీ ధర్నాను విజయవంతం చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఐ రాజగోపాల్ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో నిర్వహించే ధర్నాలను విజయవంతం చేయాలని కోరారు. తణుకు బాల ఉన్నత పాఠశాలలో ఏపీటీఎఫ్ తణుకు జోన్ సమావేశం కే లక్ష్మీ గణేష్ అధ్యక్షత జరిగింది. 11వ వేతన సంఘం రిపోర్టును ప్రకటించాలని, ఐఆర్ ఇవ్వాలని కోరారు. సిపిఎస్ ను రద్దు చేయాలని అన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని కోరారు. ఎన్ రామ్మోహన్, కె సుబ్బారావు, సెక్నల్ సూర్యనారాయణ, ఏ వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.